ఇవన్నీ మా కష్టాలు, అందుకనే వీడియోస్ అయితే వేస్తలేము. కానీ చాలా ఇట్లా అయితే వేపించినాం ఇల్లు, లైట్లు వేసాం. హై టు ఆల్, దిస్ ఈస్ వదినా మర్దల్ సరదా వ్లాగ్. సో మర్దల్ లేరు అనుకుంటుండొచ్చు, కింద ఉన్నారు. నేను నిద్రమబ్బుతో ఉన్నానా? లేదు, నిద్రమబ్బుతో ఏం లేదు. కానీ ఏ అసలు మ్యాటర్ ఏంది అనేసి అంటే, శ్యామ్ పాప బుధవారం ఎప్పమాల వేసుకుంటుండు. సో ఏంటంటే, ఇల్లు అమ్మ వాళ్ళు ఉన్ననే రీసెంట్గా సో 4 టర్న్ చేసారు. అప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అంటే నా ఇంటికి నేను చున్నం వేపించుకోవాలంటే అప్పుడు సామాన్లన్నీ మంచి ఇంట్లోనే ఉండే అనమాట, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే. సో మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ సదిరి చేసేవారికి పెళ్లి టైం అవుతుందని చెప్పి నేను అప్పుడు వేసుకోలే. ఇప్పుడు శ్యామ్ పాప మాల వేసుకుంటుంది కాబట్టి ఇల్లు నీట్గా ఉండాలా. అండ్ చిన్న పిల్ల కదా శ్యామ్ తల్లి, సున్నం వద్దని అందరు అన్నారు. కానీ నేను వేస్తా, ఎందుకంటే తెలియదు మమ్మీ ఉంది కదా అని చెప్పి, అమ్మ సామ్ ఏడుందని చెప్పేసి ఇంట్లోకి వచ్చేస్తారు శ్యామ్ గారు కాబట్టి. ఎట్టున్నా ఎట్లా లేకపోయినా ఇల్లు అయితే శుద్ధి చేసుకోవాలి కదా. సో అందుకని అయితే ఇల్లు అంతా పెయింటింగ్ చేపిస్తున్నా. అండ్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి కొన్ని కొన్ని, అవి బి చేపించేస్తున్నా. ఇల్లు అయితే నీట్గా చేపిస్తా. శ్యామ్ గారు శ్యామ్ తల్లి మాల వేసుకుంటుందంటే నాకు చెప్పలేనంత ఆనందం. అంటే ముక్కిన ముక్కులన్నీ మెల్లమెల్ల మెల్లమెల్ల తీరుతున్నాయి అనమాట. నా శ్యామ్ గారి వల్ల నా ముక్కులన్నీ క్లియర్ అవుతున్నాయి. ఒక సంవత్సరం మాలేసా అని మొక్కిన అనమాట. సో నా బిడ్డ, నా కొడుకు అన్నీ శ్యామ్ పాపనే కాబట్టి శ్యామ్ గారికి ఒక్కసారన్నా మాలేస్తాను ఫిక్స్ అయినా. సో మళ్ళీ పెద్ద అవుతుంది కదా, చిన్నప్పటి నుంచి అనుకున్నా. బట్ ఎట్లుంటుందో ఏమో, నన్ను వదిలిపెట్టాను ఒక బాధతోటైతే వేయలేదు శ్యామ్కి ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు శ్యామ్ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నా మీద శ్యామ్ గారికిట ఫుల్ కాన్ఫిడెన్స్. అంటే ఏం కాదు, మా అమ్మ నేను లేకపోయినా హ్యాపీగా ఉంటుంది అంటే మీ అందరు దయని అనుకోవచ్చు. అంటే చాలామంది ఇష్టపడేటోళ్ళు ఉన్నారు, అని చాలామంది నన్ను ఇష్టంగా వలకరిస్తారు కదా. అండ్ ఇప్పుడిప్పుడే నేను మస్తు నవ్వుకుంటా చేసుకుంటే హ్యాపీగా మస్తు హ్యాపీగా ఉన్నాయి కాబట్టి శ్యామ్ గారి మనసులో ఏముందంటే మా మమ్మీ హ్యాపీ. ఒకటే అడుగుతుంది, మమ్మీ నేను మాల వేసుకుంటా, పైన నేను మా అమ్మ వాళ్ళతో ఉండాలి కదా, మళ్ళీ నువ్వు నవ్వుకుంటా హ్యాపీగా ఉండాలా? హ్యాపీగా ఉంటావు మమ్మీ, నువ్వు ఈ మధ్యలో హ్యాపీగా ఉంటున్నావు. సో నేను లేకపోయినా నువ్వు అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండు, ఏం కాదు నేను వేసుకుంటా మాల, నువ్వు టెన్షన్ పడకని చెప్తుంది శ్యామ్ పాప. సో అందుకని ఇంకా హ్యాపీగా ఉంది నాకు శ్యామ్ గారు అట్లా చెప్తుంటే. నాకు బి ధైర్యం వచ్చింది, శ్యామ్ గారు మాల వేసుకుంటాడు, అయ్యప్ప స్వామి మాల 41 డేస్ వేసుకుంటాడు. చరణాలన్నీ నేర్చుకోవాలి, శ్యామ్ పాటలు నేర్చుకోవాలి, శ్యామ్ పూజ మంచి చేయాలా. శ్యామ్ బాధ్యత ఇప్పుడు నాది కంప్లీట్. ఎందుకంటే చిన్న ఇప్పుడు పెద్ద పిల్లలు 18 ఇయర్స్ అబౌవ్ వాళ్ళు మాలలు వేసుకోరు. ఒక ఏజ్ ఒక మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాలలు వేసుకోరు. అంటే తెలివి ఉన్న పిల్లలు వేసుకోరు అంటే వాళ్ళు ఏమన్నా తెలిసి తెలియని చెప్తే తప్పులు చేస్తే వాళ్ళకు తెలియదు. కానీ శ్యామ్ గారు చిన్న పిల్ల కదా, శ్యామ్ గారు ఇష్టంలో మాల వేయడం నేను మొక్కిన. కానీ శ్యామ్ గారు ప్రతి ఒక్క అడుగు వెనకాల నేను ఉండి చూడాలన్నమాట, ప్రతి ఒక్కటి. వాడు ఏ తప్పు చేయకుండా శ్యామ్ పాప ఏ మంచి అన్నీ, ఏది కానీ పూజలు కానీ ఏది కానీ పక్కబట్లలో కూర్చోకుండా అవన్నీ ఏది ఉన్నా కూడా నేను మంచిగా చూసుకోవాలన్నమాట శ్యామ్ తల్లిని. సో 70% నాది బాధ్యత శ్యామ్ గారిని చూసుకోవాలి కాబట్టి, అందుకని ఇల్లు నీట్గా చేయాలి కాబట్టి స్టార్ట్ చేసిన. సో మంచం గిట్ అవన్నీ తీపించేసిన, ఇల్లంతా అడ్డందనం ఫుల్ శారీస్ ఉన్నాయి. ఇవన్నీ తీపిచ్చేసి ఇప్పుడంతా ఇవన్నీ తీపిచ్చాలా ఇక్కడ, ఇవన్నీ సామాన్. సో ఇప్పుడు ఇవన్నీ సామాన్లు అన్నీ తోమేస్తాం మొత్తం, ఏ టు జెడ్ అన్నీ క్లీన్ చేసేస్తాం. అండ్ ఇక్కడ వచ్చి ఇవన్నీ కొన్ని సామాన్ జరిపేసి తీసేటి బయట తీసేసి అన్ని పెయింటింగ్ చేపించేసి నీట్గా చేసేసా. శ్యామ్ గారు వస్తే ఇంట్లోకి రావడానికి ఇట ఏ ఇబ్బంది పడకుండా అన్నీ నీట్గా చేపిస్తాను. అంటే ఇంట్లోకి రారు మ్యాక్సిమం సాములు అయితే ఇంట్లోకి రారు. శ్యామ్ చిన్న పాప కాబట్టి బై మిస్టేక్లీ వచ్చినా కూడా ఏం కావద్దు, అంటే ఏది ఉండొద్దు అడ్డం అని చెప్పి శ్యామ్కి అన్నీ క్లీన్ చేపిస్తున్నా. సో అదే ముచ్చట చూద్దాం. ఫైనల్గా కంప్లీట్ అవుతుంది, ఎండినాక చూడాలా. అండ్ మన ఇంట్లో లైటింగ్ ప్రాపర్గా లేదు కాబట్టి అంత లుక్ అనిపిస్తలే, కానీ మొత్తం కంప్లీట్ అయినాక చూడాలి. అనిపించి ఆడు ఎట్లా ఆడుకుంటుంది చూడండి. సో ఫైనల్గా మనకి ఇట్లా వచ్చింది, ఇంకా డ్రై కాలేదు, డ్రై అవుతుంది. శ్యామ్ గారు ఏం తీసుకొచ్చిందంటే
రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇట్లయితే వేపించినాం ఇల్లు, లైట్లు వేసాం. ఏ సౌండ్ తక్కువ బిట్ట. ఇవి అయితే రెండు అల్మార్లు అటు పెట్టేసిన. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అమ్మా, ఇవన్నీ సెట్ చేసి ఇక్కడైతే వాల్కి అట్లా డార్క్ కలర్ పెయింట్ వేపించిన. అద్విత నచ్చిందా బిట్ట? నచ్చిందా? ఇది గోల్కొండ శ్రీకాంత్ సార్ ఇచ్చింది కదా, అది ఎల్లమ్మ ఫోటో. గోల్కొండ ఎల్లమ్మ, థ్యాంక్ యూ. ఇప్పుడైతే ప్రజెంట్ అన్నీ ఖాళీ చేసి పెట్టినాం, ఏది ముట్టుకోం కదా. చలో 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 సార్, ఇది అన్నమాట. అబ్బా తొమ్మిది అయితే పోవాలా? నడు బిడ్డ, కిందకి వెళ్ళిపోదాం. మమ్మీ నడు నడు బిడ్డ, ఆకలేసి. ఇగో ఇవన్నీ మా కష్టాలు, అందుకనే వీడియోస్ అయితే వేస్తలేము. కానీ చాలామంది వీడియోలు వేస్తలేరు, పెడతలేరంటే మాకు పొద్ద సమానం క్లీనింగ్ డిపార్ట్మెంట్లు చదువుకునుడు చేసుడు ఇవే. మళ్ళీ ఇడ మళ్ళీ కూడా మూటలు, ఇంకా అవి చదరాల. ఈ సద్రి 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 చేద్దాం. ఈ పని ఎక్కువైపోయే వారికి అలసిపోయి పడుకుంటున్నాం, అందుకని వీడియోలు అయితే కరెక్ట్ చేస్తలే. సామద్విత ఎడిపోతున్నా? మాలేసుకొని పోతున్నాం.